యుక్త వయసులో రజస్వల కావడానికి ఆసనాలను చూద్దాం. యోగాలో పక్షిక్రియ, సుప్త గోరక్షాసనం, అలాగే పరివృత్త త్రికోణాసనాలు చాలా ముఖ్యమైనవి. ముందుగా పక్షిక్రియ ఎలా చేయాలో చూద్దాం. మీ రెండు కాళ్ళు రెండు పాదాలని కలిపి ఉంచాలి. మీ రెండు చేతులతో పట్టుకుని సాధ్యమైనంత వరకు దగ్గరకు పెట్టుకోండి. రెండు చేతులతో రెండు కాలి వేళ్ళని పట్టుకోండి. చేతులు నిటారుగా ఉంచండి, మోచేతులు ఇలా వంచొద్దు, నిటారుగా పెట్టండి. మీ రెండు మోకాళ్ళని పైకి కిందకు సాధ్యమైనంత వరకు కిందకి పైకి మీరు చేయాలి. ఈ ఆసనం ప్రతిరోజు 100 నుంచి 300 వరకు చేయాలి. ముందుగా మొదలు పెట్టేటప్పుడు 30-40 మాత్రమే సాధన చేయండి. ఇది ఎవరైనా చేయొచ్చు, ఎందుకంటే చాలా తేలికైన ఆసనం కాబట్టి. తర్వాత ఆసనం సుప్త గోరక్షాసనం. ఇది పడుకుని చేయాలి. ఇప్పుడు సుప్త గోరక్షాసనం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా వెళ్ళకిలా పడుకోండి. మీ రెండు పాదాలు దగ్గరకు తీసుకురండి. రెండు పాదాలు కలిపి ఉంచండి. మీ రెండు మోకాళ్ళు దూరంగా ఉంచండి. ఇప్పుడు రెండు పాదాలని పైకి లేపండి. రెండు చేతులతో రెండు పాదాలని కలిపి పట్టుకోండి. మీ నడుము మీద ఉండాలి. మీ శరీర బరువు అంతా కూడా మీ నడుము మీద ఉంటుంది. మీ మోచేతులు నిటారుగా ఉండాలి, మోచేతులు వంచకూడదు. తల రిలాక్స్డ్గా ఉండాలి. మామూలుగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. ఈ ఆసనంలో మీరు 2 నుంచి 3 నిమిషాల వరకు ఉండాలి. నెమ్మదిగా స్లోలీ రిలాక్స్ అవ్వండి. రెండు కాళ్ళు దూరంగా ఉంచండి. స్ట్రైట్గా రిలాక్స్డ్గా ఉండండి. తర్వాత నెమ్మదిగా లేచి కూర్చోండి. దీని తర్వాత ఆసనం పరివృత్త త్రికోణాసనం. పరివృత్త త్రికోణాసనం నిలబడి చేయాలి. ఇది కోణాసనంలో ఒక ముఖ్యమైన ఆసనం. ఇప్పుడు పరివృత్త త్రికోణాసనం ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నిలబడి మీ రెండు కాళ్ళు దూరంగా ఉంచండి. స్ట్రెచ్ చేయండి. మీకు ఎంతవరకు అనువుగా ఉంటే, అంటే ఎవరి హైట్ని బట్టి వాళ్ళు స్ట్రెచ్ చేయాలి. జారకుండా సాధ్యమైనంత వరకు స్ట్రెచ్ చేయండి. తర్వాత కుడి పాదాన్ని కుడివైపుకు తిప్పి ఉంచండి. ఎడమ పాదం లోపలికే ఉండాలి, కుడి పాదాన్ని మాత్రమే తిప్పాలి. తర్వాత కుడి మోకాలను వంచాలి, 90 డిగ్రీలు వంచండి. తర్వాత మీ ఎడమ చేతిని కుడి పాదం పక్కన ఉంచాలి. మీ కుడి చేతిని పైకి నిటారుగా ఉంచండి. మీరు పైకి చూడండి, మీ చేతి వైపు చూడండి. మామూలుగా శ్వాస తీసుకుని వదులుతూ ఉండాలి. నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి. మెల్లగా స్లోలీ రిలాక్స్. పాదాన్ని ముందుకు తీసుకురండి. ఇదే విధంగా ఎడమ వైపు కూడా చేయాలి. స్ట్రెచ్ చేయండి, సాధ్యమైనంత వరకు స్ట్రెచ్ చేయండి. మీ ఎడమ పాదాన్ని ఎడమ వైపు తిప్పి ఉంచాలి. ఎడమ మోకాలు వంచి ఉండాలి, సాధ్యమైనంత వరకు ఉంచి ఉంటుంది. మీ కుడి చేతిని ఎడమ పాదం పక్కన ఉంచండి. మీ ఎడమ చేతిని పైకి ఉంచాలి, మీరు పైకి చూడాలి. శ్వాస మామూలుగా తీసుకుని వదులుతూ ఉండండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఈ ఆసనంలో 30 నుంచి 60 సెకండ్లు కనుక ఉన్నట్లయితే మంచి ఫలితాలు మనం సాధించవచ్చు.